ेश्वराय सदाशिवाय श्रीमती महादेवाय नमः आदित्याय ఎందుకంటే ఈరోజు కడప ఆర్టీసీ బస్ స్టాండ్ పరిధిలో నూతనంగా ఆర్టీసీ బస్ డిపో గ్యారేజీ నిర్మించటకు దాదాపు 9 కోట్ల చిల్లర రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆర్ఎం ఆఫీస్ ఆధునికరణకు రెనోవేషన్ చేసేదానికని అక్కడ వర్షం వస్తే వాటర్ అన్ని బాగా మునిగిపోయి ఇక్కడంతా ఉన్నాయి కాబట్టి గ్యారేజ్ కానీ ఆర్ఎం ఆఫీస్ కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఈ విషయాలన్నింటినీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క గ్యారేజీని కొత్తగా నిర్మించమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరగా దాన్ని పూర్తి చేసి కార్మికులకు చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళ యొక్క ఇబ్బందులు లేకుండా కొత్త గ్యారేజీ నిర్మించమని ఆయన చెప్పడం జరిగింది. 1 ఇయర్ లోపల 9 నెలల నుంచి 1 ఇయర్ లోపల పూర్తి చేయాలని టెండర్లు పిలవడం జరిగింది. 1 ఇయర్ లోపలనే 9 నెలలకే దీన్ని పూర్తి చేసేదానికి కాంట్రాక్టర్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. మొన్ననే ఈ మధ్యనే నెగోషియేషన్స్ అయిపోయి కూడా అగ్రిమెంట్ కూడా ఇంకా కాలేదు. అందుకే నువ్వు అగ్రిమెంట్ అవుతుంది, మీరు ముందు వర్క్ స్టార్ట్ చేయండి, మళ్ళీ వర్షాకాలం లోపల పూర్తి కావాలనేసి అక్కడ ఇక్కడ పరిస్థితి కూడా వర్షం వచ్చినప్పుడు గ్యారేజీలో కూడా ఊటలు వచ్చేసి ఈ కార్మికులకు కూడా జబ్బులు రావడము, ఇక్కడన్నీ పురుగులు కుట్టడము చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. తర్వాత నేను మేయర్ గారికి ఈ నీళ్లు పోయేదానికి సమస్య పెడితే ఆయన కూడా డ్రైనేజీ కొత్త డ్రైనేజీ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ బాషా గారు మన సురేష్ బాబు గారికి ఇద్దరు దృష్టి తీసుకెళ్ళా, ఇక్కడే ఎక్కువ వాటర్ నిలబడుతున్నాయి కాబట్టి కొత్తగా ఒక డ్రైనేజీకి కూడా వాళ్ళు ఎస్టిమేట్లు ఇచ్చి పంపించడం జరిగింది. అది కూడా ఈ 6 నెలల లోపల పూర్తి అయిందని నేను నమ్ముతున్నా. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకొని కడప ఆర్టీసీ బస్ స్టాండ్ కొద్దిపాటి వర్షానికే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో కానీ మరి అదే విధంగా డిపోలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి కానీ దానికి మరమ్మతులు చేయడం కానీ దానికి ఎలాంటి కూడా అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదు. మరి ఇవాళ మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు పెద్దలు మల్లికార్జున రెడ్డి గారు చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి మరి ఏదో చాలా పురాతనమైన ఆ డిపోని కొత్తగా నిర్మాణం చేయాలి అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ నూతన డిపో కోసం 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని మరి ఇవాళ భూమి పూజ కార్యక్రమం పెట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.